హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పాగోటిస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ మామిడి తాండండి. దీనికోసం ముందుగా 3 మామిడి పండ్లు తీసుకోండి. ఇవి చాలా తీయగా ఉన్నవి తీసుకుంటే తాండ్ర అనేది తీయగా వస్తుందండి. కొంచెం పుల్లగా ఉంటే తాండ్ర కూడా పుల్లగానే వస్తుంది. ఇప్పుడు వీటిని శుభ్రం చేసి కట్ చేసుకుని ఇందులో ఉన్న గుజ్జు అంతటిని కూడా సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. చూడండి, ఇలా చూపించిన విధంగా గుజ్జును సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా గుజ్జు అంతటిని సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో ఈ గుజ్జు అంతటిని వేసుకొని సరిపడా పంచదారని కూడా వేసేసుకోండి. ఇవి తీయగా ఉన్న మామిడి పండ్లు కనుక నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకునే మామిడి పండ్లు అనేవి పుల్లగా ఉంటే ఇంకాస్త పంచదారని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా బాగా మిక్సీ వేసుకొని ఒక కళాయిలో వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ పై పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల ఈ పేస్ట్ అనేది ఇంకాస్త థిక్గా తయారవుతుంది. అలా అవ్వటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది ఎక్కువ కాలం స్టోర్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా బబుల్స్ అనేవి వస్తాయండి. అప్పుడు ఇది మనకు కావలసినంత థిక్నెస్ వచ్చేసినట్టండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వండి. చూడండి, ఇలా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో కానీ బటర్ పేపర్లో కానీ వేసుకొని 2 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. దీన్ని ప్లేట్లో వేసే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతటినీ కూడా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత మనం ఈ పేస్ట్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా బటర్ పేపర్ పైన కూడా మీరు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఈ పేస్ట్ని అంతటినీ వేసుకొని ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా, వీలైనంత పలచగా వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక రోజు పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోండి. ఒక రోజు తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా డ్రైగా ఎండిపోయిందో. ఇప్పుడు దీన్ని మీరు షార్ప్ల విధంగా కావాలనుకుంటే ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటా మరలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఎంత థిక్గా కావాలనుకుంటే అంత థిక్గా దీన్ని మీరు తయారు చేసుకోండి. లేదు నార్మల్గా కావాలనుకుంటే దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే థిక్గా రావడం కోసం కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇంత థిక్గా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న స్క్వేర్స్లా కట్ చేసుకొని ఒక 8 డబ్బాలే వేసుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటాయండి. చూడండి, ఇంత లేయర్ లాగా సేమ్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన మామిడి తాండ్ర రెసిపీని. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.